శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల తీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలిసికొన తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమరోమమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పించియగసే దక్షిణ దిశగా లంక చేరగా పవనతనయుని పదఘట్టనకే పర్వతరాజము గడగడవణకే ఫల పుష్పాదులు జల జలరాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలలా ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతముల దిరి దీనారవముల పరుగిడ బెదిరి.